అందరికీ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, ఇక్కడ మైసూర్ బోండా చేశాను. ఇది ఇన్స్టాంట్ మైసూర్ బోండా. ఇంకా ఉగాది ముందు రోజు చేశాను అన్నమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఎందుకంటే వెదర్ బయట చాలా కూల్గా ఉందండి, ఏదైనా తినాలనిపించింది బజ్జీలు లాంటివి. అందుకోసమే ఇంకా మైసూర్ బోండా వేసుకుందామని మా ఆయనని ఇన్స్టాంట్ మైసూర్ బోండా ప్యాకెట్ తీసుకురమ్మంటే తీసుకొచ్చిను. ఇంకా దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా ప్యాకెటు, ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అన్నమాట. దీని మెజర్మెంట్స్ చెప్పాలంటే ఒక 1 గ్లాసు పిండికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, లేదా 1 కప్పు పిండి తీసుకుంటే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మరి వాటర్లా కలుపుకోవద్దండి, చెప్పాను కదా మెజర్మెంట్స్ ఎలా కలుపుకోవాలనేది. మనకి బజ్జీ వచ్చేటట్టు, మంచిగా మైసూర్ బోండా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దీన్ని ఒక 15 మినిట్స్ వరకు అట్లా రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అంతలోపు ఒక 15 మినిట్స్లో ఇంకా చట్నీ రెడీ చేసుకోవచ్చు కదండి మనం. ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇంకా వేయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినండి, ఎందుకంటే చిత్తుతుంది కదా, అందుకోసమే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదని అట్లనే వేసినా అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఒక 1 కట్ట అన్నమాట పెద్దది, ఒకటి పుదీనా కట్ట వేసుకొని దాన్ని కూడా బాగా వేయించేసుకోవాలి. మిర్చిలోనే వేయించేసుకొని దాన్ని చల్లరబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. ఇంకా దాన్ని మిక్సీలో వేసి పెట్టాను, చల్లారిపోతుందండి. ఇంక ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజు 5 టమాటోలు అన్నమాట. ఇంకా వాటిని కూడా వేసుకొని ఒక 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒక 2-3 చింతపండు రెబ్బలు వేసుకొని బాగా కలిపేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి, బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఇది పుదీనా టమాటో పచ్చడి అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. బయట ఎప్పుడైనా బజ్జీలు తీసుకొచ్చుకుంటాం కదండి, సేమ్ ఇదే ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అందుకే ఒకసారి ఇట్లా వెరైటీగా ట్రై చేశాను. ఇక ఇక్కడ చూసారు కదండి, మనకి పిండి బాగా నానిపోయింది 15 మినిట్స్ తర్వాత చూస్తే. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇంకా వేడైందో లేదో చూసుకుంటున్నానండి. ఇక్కడ చిన్న ముందు ఒక చిన్న బోండాలాగా వేసాను వేడైందో లేదని, ఇంకా తర్వాత నూనె వేడైందని పెద్ద పెద్దగా వేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇవి బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అదేనండి, ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇంకా వీటిని మనకి రౌండ్ షేప్లోనే రావాలంటే రావులేండి, ఏదో ఒక షేప్ తిన్నామా లేదా అన్నది ముఖ్యమండి. అదంతా మనం ఏం చూడము, ఆ షేప్ రావాలి, ఈ షేప్ రావాలి, ఖచ్చితంగా అట్లానే వస్తే తినాలనిపిస్తుంది అని ఏం అవసరం లేదు. ఎలా వచ్చినా టేస్ట్ బాగుంటే చాలు, తిన్నామా లేదా అనేది చాలు అంతేమన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఫ్రై అయిపోయి బాగా తీసేసుకుంటున్నాను. కానీ కొంచెం కూడా ఆయిల్ అసలు పీల్చలేదండి, స్పాంజ్ లాగా వచ్చాయి, చాలా బాగున్నాయి ఇన్స్టాంట్ బోండా. చూసారు కదా, మీకు ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది, అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా పిండి ఉంటే సేమ్ అలాగే మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నాను. ఇంక ఇక్కడ మనం చట్నీ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూల్ అయిపోయాయండి, చల్లారిపోయాయి. ఇంక ఇప్పుడు మిక్సీ వేసుకోవడమే అన్నమాట. ఇంకా టమాటా ముక్కల్ని అందులో వేసుకొని మిక్సీ వేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా మిక్సీ వేసుకొని తీసుకోవడమే. చాలా కలర్ గ్రీన్ కలర్ వచ్చిందండి, సేమ్ పుదీనా మిర్చి కలరే వచ్చింది. ఇంకా చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది చట్నీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం. పుదీనా టమాటో పచ్చడి అన్నమాట, సపరేట్ పుదీనా పచ్చడి కూడా ఉంటుంది, దాన్ని కూడా వీలైతే మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ టేస్ట్ చాలా బాగుందండి, చేతిలో వేసుకొని కొంచెం నాకు చూపిస్తున్నాను మీకు, మస్తు నచ్చింది నాకు. అందుకోసమే ఇంకా టేస్ట్ చూడడంతోనే చేయి అట్లా పెట్టేసిన అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ దీన్ని చట్నీ పోపు వేసుకుందాం కదా. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా 2 మిర్చి ఒక 2 వేసుకొని వేయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా సాల్ట్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా నేను ఏం వేయలేదు,
ఇంకా చూసారు కదా లాస్ట్లో కొద్దిమీర చల్లుకొని దింపుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చట్నీ కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ నేను బోండాని తుంచి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది ఏంటి అని. సేమ్ మన ఇంట్లో చేసుకునే దానిలాగానే ఉంది. చాలా బాగా వచ్చినాయండి మెత్తగా. లోపల కూడా పిండి బాగా ఉడికింది. థ్యాంక్ యూ ఫర్